సోషల్ బిట్స్. బైసన్ కొండలు, అడవి దున్నపోతు కొండలు అంటారు. ఇవి ఖమ్మం గోదావరి జిల్లాలో గోదావరి నదికి ఇరువైపులా వ్యాపించి ఉన్నాయి. గోదావరి ఉపనదులైన శబరి, సీలేరు ఈ కొండల నుండి ప్రవహిస్తున్నాయి. కొండరెడ్లు ఖమ్మం జిల్లాలోని కోనవరం, చింతూరు, వేలేరుపాడు, కుక్కునూరు, దమ్మపేట, అశ్వరావుపేట మండలాల్లో విస్తరించి ఉన్నారు. ఉత్తర దిశ నుంచి ప్రవహించే శబరి గోదావరితో సంగమించే ప్రాంతంలో కోనవరం ఉంది. కోనవరం కొండ పాదపీఠం వద్ద భగవాన్పురం అనే గ్రామం ఉంది. ఒక ప్రాంతంలో 4-5 గుడిసెల సముదాయమే ఒక కొండరెడ్డి గ్రామం. ఒక ఆవాసం నుండి వేరొక ఆవాస ప్రాంతానికి 4-5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎర్రని నేలల్లో రాళ్ళు రప్పలతో కూడి ఉంటుంది. పోడు అనే ప్రత్యేక వ్యవసాయం చేస్తారు. దీన్నే స్థల మార్పిడి వ్యవసాయము, జూమ్ విధానం అని కూడా అంటారు. ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో పోడు అమల్లో ఉంది. ఈ విధానంలో కొన్ని సంవత్సరాలు సాగు చేసి తర్వాత ఆ నిస్సారమైన ఆ ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ మళ్ళా కొన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తారు. బైసన్ కొండలలో నవంబర్లో వర్షాలు ఆగిపోతాయి. డిసెంబర్లో చెట్లు నరుకుతారు. వానాకాలానికి ముందు అంటే ఏప్రిల్ మే నెలల్లో మొదళ్ళు తగలు పెడతారు. జూన్ నెలలో వర్షాలు ప్రారంభం కాగానే గిరిజనులు కట్టెలతో నేలను పొడిచి అనేక రకాల విత్తనాలను కలిపి వెలజల్లుతారు. పండిన పంటలు డిసెంబర్లో కోస్తారు. కొండరెడ్లు పండించే అతి ముఖ్యమైన పంట జొన్నలు. మొక్కజొన్న, దుంపలు, చిరుధాన్యాలు, సామలు, కొర్రలు, అడుసులు, కందులు, పెసర వంటి అపరాలు, నువ్వులు, వంగ, మిర్చి వంటివి సాగు చేస్తారు. దీని ద్వారా 6 నెలల ఆహారం లభిస్తుంది. ప్రతి కొండరెడ్డి కుటుంబానికి 2-2.5 ఎకరాలు ఉండేది. దాని ద్వారా ఎకరానికి 250 కిలోగ్రాముల జొన్నల ఉత్పాదకత జరిగేది. దీని ద్వారా ప్రతి కుటుంబం 600 కేజీల జొన్నలు, 150-250 కేజీల చిరుధాన్యాలు పొందేది. అయితే ప్రస్తుతం 1 ఎకరం నుంచి 1.5 ఎకరం వరకు మాత్రమే ఉంది. పెరటి తోటలో మొక్కజొన్న, చిక్కుళ్ళు, తీగజాతి మొక్కలు, మిరప మొదలైన కూరగాయలను పండించేవారు. సంవత్సరం మొత్తం అటవీ ఉత్పత్తులపై ఆధారపడేవారు. వివిధ రకాల పళ్ళు, దుంపలు, గింజలు, ఆకుకూరల సేకరణ, చిన్న జంతువుల వేట వీరి ప్రత్యేకత. వెదురు బొంగుల చిగుళ్ళు, తేనె వీరు సేకరించే 2 అటవీ ఉత్పత్తులు. కరికొమ్మలు అనే లేత వెదురు చిగుళ్లను సేకరించేవారు. వేసవిలో ముఖ్యమైన ఆహారం జీలుగు, క్యారియోట పామ్ అంటారు. ఇది పానీయం. వెదురుతో బుట్టలు, విసునకర్రలు, చేటలు, చేపలు, నాట్లు వేసే పరికరాలు, బాణాలు, విల్లంబులు మొదలైనవి తయారు చేస్తారు. మంచినీటిని ఓటల ద్వారా మరియు కొండ దిగి వాగుల నుంచి తెచ్చుకునేవారు. మట్టి, వెదురుతో చేసిన చిన్న చిన్న ఇళ్లలో నివసించేవారు. గంగమ్మ 2 గంటల్లో 10 బుట్టలు అల్తుంది. ఒక్కొక్క బుట్ట 20 రూపాయలు ఉంటుంది. కూటూరు చౌక ధరల దుకాణంలో బియ్యం విడిపిస్తారు. ప్రతి ఆవాసంలో 7-8 గుడిసెలు ఉంటాయి. 528 మంది జనాభా, 78 కుటుంబాల వాళ్ళు నివసిస్తున్నారు. అతి ముఖ్యమైనది ఉమ్మడి కుటుంబ జీవనం. ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఒక కులదేవత ఉంటుంది. వారి ఇంటి ముందు పొడవైన కర్రను పాతి కొన్ని వేప మండలు కడతారు. దీన్ని ముత్యాలమ్మగా భావించి ఆరాధిస్తారు. మగవారు మాత్రమే అడవికి వెళ్ళి అడవి దేవతను పూజిస్తారు. మామిడి పండుగ, గోంగూర పండుగ వంటివి జరుపుతారు. మామిడి పండుగ ప్రధానమైనది. గోంగూర పండుగ సెప్టెంబర్ నెలలో వస్తుంది. దేవతలకు కూరగాయలను పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. పచ్చ పండుగ మరొక ముఖ్యమైన పండుగ. గోదావరి నదికి పోలవరం దగ్గర పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. ఈ డ్యాంలో నిల్వ చేసే నీటి వల్ల కోనవరం మండలంలోని చాలా గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.